నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజాహితాన్ని కోరి అనేక పథకాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా తుమ్మపాలలో జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గోవింద్ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఇక్కడ నిర్వహించిన గ్రామ సభకు హాజరైన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొణతాల సావిత్రి, టీడీపీ నేత కొణతాల శ్రీనివాస్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశం మేరకు ఆరు విడత జన్మభూమి మా ఊరు భాగంలో ప్రతి ఊరూరు తిరుగుతున్న ప్రతి గ్రామం కూడా నా నియోజకవర్గ పరిధిలో ఇంతవరకు నాకు ఆ రోజు ఎలక్షన్లో కంటే ఈరోజు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ప్రతి ఒక్కరు కూడా మా స్థానిక నాయకుల సహాయ సహకారంతో వాళ్ళ సూచనల మేరకు సంక్షేమ కార్యక్రమం ఏ ఒక్కరు కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా 100% చేయగలని తృప్తి అయితే మా కార్యకర్తలు సమిష్టి, నేను కూడా సమిష్టి కృషి వల్ల ఈరోజు జిల్లాలో ఎక్కువ మొత్తాన్ని నిధులు తేడా కానీ చంద్రన ఆదరణ కానీ చంద్రన పెళ్లికానికి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ భరోసా ఫండ్స్ కానీ రేషన్ కార్డులు కానీ రోడ్లు కానీ చెరువు పనులు కానీ మా అనకాపల్లికి పీడిస్తున్న ప్రధాన సమస్య వివీ రవాణా కోఆపరేటివ్ సుగర్స్ ఈ పునఃప్రారంభించే విషయాలు కానీ అందరికీ పబ్లిక్లో కూడా ఒక సంతృప్తి కలిగిన జన్మభూమి ఈ ఆరు విడత జన్మభూమి. ఇంకా ఎవరైనా ఈరోజు కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అందరికీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యాలు అందరికీ ఒక సమకూరుస్తూ ఇంకా ఎవరు లేకపోయినా ఈరోజు కూడా అర్జీ తీసుకుంటే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నెల 37వ తారీఖున అన్నీ కూడా పరిష్కరించుకుని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నేను కూడా నేరుగా ఈరోజు ఇచ్చే ప్రతి అర్జీకి కూడా నేనే నేరుగా మాట్లాడి ఆ పరిష్కార విషయంలో కూడా నేను పాలకులు అందరూ కలిపి భాగస్వాములు అయ్యి అందరూ సమస్య కృష్ణ అధికారులు పాల